దానియేలు గ్రంథము 4వ అధ్యాయము. రాజగు నెబుకద్నెజరు లోకమంతటా నివసించు సకల జనులకును దేశస్థులకును ఆయా భాషలు మాట్లాడు వారికి ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక. మహోన్నతుడగు దేవుడు నా ఎడల చేసిన అద్భుతములను సూచక క్రియలను మీకు తెలియజేయుటకు నాకు మనస్సు కలిగెను. ఆయన సూచక్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యము తరతరములు నిల్చుచున్నది. నెబుకద్నెజరును నేను నా ఇంట విశ్రాంతియు నా నగరమందు క్షేమమును గలవాడనయ్యుండి యొక్క కలకంటిని, అది నాకు భయము కలుగజేసెను. నేను నా పడక మీద పరుండి ఉండగా నా మనస్సున పుట్టిన తలంపులు నన్ను కలతపెట్టెను. కావున ఆ స్వప్న భావము నాకు తెలియజేయుటకై బబులోను జ్ఞానులందరినీ నా ఎదుటికి పిలువనంపవలెనని ఆజ్ఞ నేనిచ్చి తిని. శకునగాండ్రును గారడి విద్య గలవారును కల్దీయులను జ్యోతిష్యులను నా సన్నిధికి రాగా నేను కనిన కలను వారితో చెప్పి తిని గాని వారు దాని భావమును నాకు తెలుపలేకపోయిరి. కడపట బెల్తేషాజరను నా దేవత పేరును బట్టి బిరుదు పొందిన దానియేలను వాడు నా ఎదుటికి వచ్చెను. పరిశుద్ధ దేవతల ఆత్మ అతని యందుండెను. కావున నేను అతనికి నా కలను చెప్పి తిని ఇట్లనగా, శకునగాండ్ర అధిపతి అగు బెల్తేషాజరు, పరిశుద్ధ దేవతల ఆత్మ నీ యందున్నదనియు ఏ మర్మము నిన్ను కలతపెట్టదనియు నేనెరుగుదును. కనుక నేను కనిన కలయు దాని భావమును నాకు తెలియజెప్పుము. నేను నా పడక మీద పరుండి ఉండగా నాకు ఈ దర్శనములు కలిగెను. నేను చూడగా భూమి మధ్యను మిగిల ఎత్తుగల ఒక చెట్టు కనబడెను. ఆ చెట్టు వృద్ధి పొంది బ్రహ్మాండమైనదాయెను. దాని పైకొమ్మలు ఆకాశమున కంటునంత ఎత్తుగాను దాని ఆకారము భూతలమంత విశాలముగాను ఉండెను. దాని ఆకులు సొగసుగాను దాని పండ్లు విస్తారముగాను కనబడెను. అందులో సమస్త జీవ కోట్లకు చాలునంత ఆహారం ఉండెను. దాని నీడను అడవి జంతువులు పండుకొనెను. దాని కొమ్మలలో ఆకాశ పక్షులు కూర్చుండెను. సకల మనుష్యులకు చాలునంత ఆహారము దాని యందుండెను. మరియు నేను నా పడక మీద పండుకొని ఉండి నా మనస్సునకు కలిగిన దర్శనములను చూచుచుండగా జాగరూకుడగు ఒక పరిశుద్ధుడు ఆకాశము నుండి దిగివచ్చి ఎలాగూ బిగ్గరగా ప్రకటించెను. ఈ చెట్టును నరికి దాని కొమ్మలను కొట్టి దాని ఆకులను తీసివేసి దాని పండ్లను పారవేయుడి, పశువులను దాని నీడ నుండి తోలివేయుడి, పక్షులను దాని కొమ్మల నుండి ఎగరగొట్టుడి. అయితే అది మంచునకు తడిసి పశువుల వలె పచ్చికలో నివసించున్నట్లు దాని మొద్దును ఇనుము ఇత్తడి కలిసిన కట్టుతో కట్టించి పొలములోని గడ్డిపాలగునట్లు దానిని భూమిలో విడువుడి. 7 కాలములు గడుచు వరకు వానికున్న మానవ మనస్సునకు బదులుగా పశువు మనస్సు వానికి కలుగును. ఈ ఆజ్ఞ జాగరూకులగు దేవదూతల ప్రకటననుసరించి జరుగును. నిర్ణయమైన పరిశుద్ధుల ప్రకటననుసరించి సంభవించును. మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యముపైన అధికారి అయ్యుండి తానెవరికి అనుగ్రహింప నిశ్చయించునో వారికి అనుగ్రహించుననియు ఆయా రాజ్యముపైన అత్యల్ప మనుష్యులను ఆయన నియమించుచున్నాడనియు మనుష్యులందరూ తెలుసుకొనున్నట్లు ఎలాగు జరుగును. బెల్తేషాజరు నెబుకద్నెజరును నాకు కలిగిన దర్శనము ఇదే. నీవు తప్ప నా రాజ్యములో మరి ఏ జ్ఞానియు దాని భావము నాకు చెప్పనేరడు. నీ అందు పరిశుద్ధ దేవతల ఆత్మయున్నది గనుక నీవే దానిని చెప్ప సమర్థుడవంటిని. అందుకు బెల్తేషాజరును దానియేలు ఒక గంటసేపు అతి విస్మయము నుండి మనస్సునందు కలవరపడగా, రాజు బెల్తేషాజరు, ఈ దర్శనము వలన గాని దాని భావం వలన గాని నీవు కలవరపడకుము అనెను. అంతటా బెల్తేషాజరు, నా ఏలినవాడా, ఈ దర్శన ఫలము తమరిని ద్వేషించువారికి కలుగునుగాక, దాని భావము తమరి శత్రువులకు చెందునుగాక.
తాము చూచిన చెట్టు వృద్ధినొంది బ్రహ్మాండమైనదాయెను. దాని పైకొమ్మలు ఆకాశమున కంటునంత ఎత్తుగాను, దాని ఆకారము భూతలమంత విశాలముగాను ఉండెను. దాని ఆకులు సొగసుగాను, దాని పండ్లు విస్తారములుగాను కనబడెను. అందులో సమస్త జీవకోట్లకు చాలినంత ఆహారముండెను. దాని నీడను అడవి జంతువులు పండుకొనెను. దాని కొమ్మలలో ఆకాశ పక్షులు కూర్చుండెను గదా. రాజా, ఆ చెట్టు నిన్ను సూచించుచున్నది. నీవు వృద్ధి పొంది మహాబలము గలవాడవైతివి. నీ ప్రభావము వృద్ధి నొంది ఆకాశమంతా ఎత్తాయెను. నీ ప్రభుత్వము లోకమంతటా వ్యాపించి ఉన్నది. చెట్టును నరుకుము, దాన్ని నాశనము చేయము, గాని దాని ముద్దును భూమిలో ఉండనిమ్ము. ఇనుము ఇత్తడి కలిసిన కట్టుతో 7 కాలములు గడుచు వరకు పొలములోని పచ్చికలో దాన్ని కట్టించి ఆకాశపు మంచుకు తడవనిచ్చి పశువులతో పాలు పొందనిమ్మని జాగరూకుడగు ఒక పరిశుద్ధుడు పరలోకము నుండి దిగివచ్చి ప్రకటించుట నీవు వింటివి గదా. రాజా, ఈ దర్శన భావం ఏదనగా, సర్వోన్నతుడగు దేవుడు రాజగు నా ఏలినవాణి గూర్చి చేసిన తీర్మానం ఏదనగా, తమ యొద్ద నుండకుండా మనుష్యులు నిన్ను తరుముదురు. నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయుచు పశువుల వలె గడ్డి తినదవు. ఆకాశపు మంచు నీ మీద పడి నిన్ను తడుపును. సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యముపైని అధికారి అయి ఉన్నాడనియు, తానెవనికి దాని ననుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించుననియు నీవు తెలుసుకున్న వరకు 7 కాలములు నీకేలాగు జరుగును. చెట్టు యొక్క మొద్దు నుండనీయుడని వారు చెప్పితిరిగదా. దానివలన సర్వోన్నతుడగు అధికారి అని నీవు తెలుసుకునిన మీదట నీ రాజ్యము నీకు మరలా ఖాయముగా వచ్చునని తెలుసుకోము. రాజా, నా యోచన నీ దృష్టికి అంగీకారమగునుగాక. ఒకవేళ నీవు నీ పాపములు మాని నీతి న్యాయములను అనుసరించి నీవు బాధపెట్టిన వారి అందు కరుణ చూపిన ఎడల నీకున్న క్షేమము నీకు ఇక మీదట నుండునని దానియేలు ప్రత్యుత్తరం ఇచ్చాను. పైన చెప్పినదంతయు రాజగు నెబుకద్నెజర్నకు సంభవించెను. 12 నెలలు గడిచిన పిమ్మట అతడు తన రాజధానియగు బబులోనులోని నగరునందు సంచరించుచుండగా, రాజు బబులోనును, ఈ మహావిశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకునేను. రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశము నుండి ఒక శబ్దము వచ్చెను. ఏదనగా, రాజగు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన. నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయెను. తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమెదరు. నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయుచు పశువుల వలె గడ్డి మేసెదవు. సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయ్యుండి తానెవనికి దాన్ని అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించునని నీవు తెలుసుకుని వరకు 7 కాలములు నీకేలాగు జరుగునని చెప్పెను. ఆ గడియలోనే అలాగున నెబుకద్నెజర్నకు సంభవించెను. మానవులలో నుండి అతని తరిమిరి. అతడు పశువుల వలె గడ్డి మేసెను. ఆకాశపు మంచు అతని దేహమును తడపగా అతని తల వెంట్రుకలు పక్షిరాజు రెక్కల ఈకల వంటివియు, అతని గోళ్ళు పక్షుల గోళ్ళు వంటివియు నాయెను. ఆ కాలం గడిచిన పిమ్మట నెబుకద్నెజరును నేను మరలా మానవ బుద్ధి గలవాడనై నా కండ్లు ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతుడు నగు దేవుని స్తోత్రము చేసి గణపరిచి స్తుతించి తిని, ఆయన ఆధిపత్యము చిరకాలము వరకు, ఆయన రాజ్యము తరతరములకు నున్నవి. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. ఆయన పరలోకపు సేన ఎడలను భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు. ఆయన చెయ్యి పట్టుకుని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడును సమర్థుడు కాడు. ఆ సమయమందు నా బుద్ధి మరలా నాకు వచ్చెను. రాజ్య సంబంధమగు ప్రభావమును నా ఘనతయు నా తేజస్సును నాకు కలిగెను. నా మంత్రులను నా క్రింది అధిపతులను నా యొద్ద ఆలోచన చేయవచ్చిరి. నా రాజ్యము నాకు స్థిరపడగా నేను మరి ఎక్కువ ఘనత నొంది తిని
ఏలాగు నెబుకద్నెజరును నేను పరలోకపు రాజు యొక్క కార్యములన్నీ సత్యములను ఆయన మార్గములు న్యాయములునై ఉన్నవనియు గర్వముతో నటించు వారిని ఆయన అనుపశక్తుడనియు ఆయనను స్తుతించుచు కొనియాడుచు గణపరచుచున్నాను.